ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందక, రేపు మీ ఫ్యూచర్ కూడా ఉంటుందక. ఇప్పటికీ అయిపోయింది ఏం లేదు, రేపు రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అధికారం తీసుకొద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సుహాస్ నగర్ జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా పార్టీకి జెండా ఎగరడానికి గద్దెలు కూడా దిక్కులేకుండా నర్సాపూర్లో 207 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ 270 పోలింగ్ బూత్. ఏ గ్రామ పంచాయతీకి మీరు పోయి చూసినా కానీ ఆడున్న గద్దె అయితే మేము కట్టింది, లేకపోతే ఎర్ర రంగు నుంచి గులాబీ రంగుకి మార్చింది. ఇవాళ గులాబీ రంగు జెండా నర్సాపూర్లో ఎగిరింది అంటే మా భుజాల మీద ఎగిరింది. మీరు 2004 మోసం చేశారు, 2009 మోసం చేశారు, 2014 సరే మదన్ రెడ్డి గారిని గెలిపించుకొని రండి మీకు సముచితమైన స్థానం కల్పిస్తామని కిషన్ రెడ్డి గారికి మాట ఇచ్చారు, మాట తప్పారు. 2018 మా నాన్న చనిపోయాక నేను ఇండియాకి వచ్చాను, అప్పటిదాకా నన్ను లేను. అప్పుడు వచ్చి మీకు సముచితమైన స్థానం కల్పిస్తాం, ఇచ్చేస్తాం, అచ్చేస్తాం, ఇంట్లో చేస్తామన్నారు. అప్పుడు మాట మర్చారు. ఇప్పుడు 2022 మేము పలానా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము టికెట్ ఇస్తామని చెప్పి మీరు అంటున్నారు. అసలు మాట నిలబెట్టుకునే అన్న క్యారెక్టర్ మీలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా మాట నిలబెట్టుకోండి, ఇప్పుడు కొత్తగా నిలబెట్టుకుంటాను ఎందుకు అంటున్నారు అని అంటున్నాను. సరే, ఒక ఇల్లు వదిలేటప్పుడు ఆ ఇల్లు గురించి చెడు మాట్లాడద్దు అంటారు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు వదిలేద్దాం. మా కుటుంబ సభ్యులతోని, కార్యకర్తలతోని, బంధుమిత్రులతోని, అందరితోని అతి త్వరలో కూర్చొని మాట్లాడి అతి త్వరలో ఒక డిసిషన్కి వస్తామని చెప్పి మీకు మాట గారి సేవలు మన నర్సాపూర్ నియోజకవర్గంలో సిపిఐ పార్టీలో కానీ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేసిన సేవలకు గుర్తించి ఈరోజు అట్లాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే అందరం సంఘటితంగా ఐకమత్యంతో కొట్లాడితేనే మనం అధికారంలోకి వస్తామనే ఒక సంకల్పంతో మన అన్నంతరావు గారిని మళ్ళీ ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. అన్న ద్వారా ఈరోజు ఆహ్వానం అక్కగారికి, మళ్ళీ శేషారెడ్డి గారికి ఇద్దరికి అందింది. మేము కూడా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. సుహాసిని రెడ్డి గారిని, అదేవిధంగా మా సోదరులు శేషసాయి రెడ్డి గారిని పార్టీలోకి ఇన్వైట్ చేయడానికి వచ్చాం, రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో సిపిఐ పెద్దలు 6 శాసనసభ్యుడిగా చేసిన విఠల్ రెడ్డి గారు నాకు తండ్రి సమానులుగా ఉండేవాళ్ళు, చాలా దగ్గర. ఎప్పుడు ఒప్పుడు పిలిచినా కూడా హనుమంతరావు అని పిలిచేవాడు, ఇంటికి వచ్చేవాడు. నాకు సామ్రాట్ స్పిన్నింగ్ మిల్స్ లో పోటీ చేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి, మరి వారు కాంగ్రెస్ అభ్యర్థిగా, నేను టీడీపీగా అభ్యర్థిగా చేసినప్పుడు పూర్తి మద్దతు తెలిపారు. పర్సనల్ గా వచ్చి సామ్రాట్ స్పిన్నింగ్ మిల్ లో ప్రచారం చేయడం జరిగింది. వారిని ఎన్నడూ నా కంఠంలో ఊపిరుండే వరకు మర్చిపోను. వారి డాటర్ ఇన్లా వీరు సిపిఐ టైంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా చేశారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో కూడా చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఒక కమిట్మెంట్తో పార్టీలకు తీసుకోవడం జరిగింది. 14 టికెట్ ఇస్తానని చెప్పి ఆ రోజు కూడా మోసం చేయడం జరిగింది. ఈ రోజు వరకు మభ్యపెడుతూ మంచి పొజిషన్ ఇస్తామని చెప్పి ఏది కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా శేషసాయి సాయిరెడ్డి గారు యుఎస్ నుంచి ఫర్ గుడ్ మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత ZPTCగా ఎన్నుకోబడ్డారు. 3.5 ఇయర్స్కే మరి వారు ఇచ్చిన రెస్పాన్స్కు నచ్చక మరి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు మా పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి జరిగింది. మరి వారు ఆలోచించుకొని చెప్తానన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీకి, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పనున్నారు. సైలెంట్ ఓటింగ్ జరగనుంది. 80 తగ్గకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మా అక్కగారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏదైతే మీకు అన్యాయం జరిగిందో ఆ విధంగా ఇక్కడ ఉండదు. మేమందరం కలిసి కట్టుగా కూడా మీకు మద్దతు ఇస్తాం, గట్టిగా మాట కట్టుబడి ఉంటామని చెప్పి కూడా
మరి మరోసారి వారిని వెల్కమ్ చేస్తా ఉన్నాం పార్ట్లకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.